వివేక్ పోతగోని గారికి ఈ ప్రాజెక్టు గురించి వినగానే ఆయనకి నేను కంగ్రాచులేషన్స్ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఎక్కడో ఒక బార్బర్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి తన బ్రతుకు తన బ్రతకాలనే ఒక కోరికతోటి ముందుకొచ్చి తన ఒక షేవింగ్ అనే వృత్తిని ఒక అమ్మాయి చేపట్టడం అనేది ఎక్కడో ఒక న్యూస్ ఛానల్లో విని ఆ అమ్మాయి కథని ఒక సినిమాగా తీసి బయటికి తీసుకురావాలి అనే ఈ కోరికని ఆచరణలో పెట్టిన మీకు నేను ఎంతన్నా అభినందనీయండి. ఎందుకంటే ఇవాళ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, అందులోనూ అటువంటి కులస్తుల్లో ఉన్నవారి గురించి మీరు ఆలోచించి ఒక సినిమా తీసి కమర్షియల్గా దాని గురించి ఆలోచించకుండా, అంటే మేము కూడా చాలా కమర్షియల్గా ఆలోచిస్తాం, అందుకని మీలాంటి వాళ్ళని చూస్తే అభినందించి బుద్ధి అవుద్ది. ఐ విష్ దిస్ సాచి ఫిలిం షుడ్ బి ఎ సక్సెస్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ ది అటెంప్ట్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ. వివేక్ పోతగోని గారికి ఈ ప్రాజెక్టు గురించి వినగానే ఆయనకి నేను కంగ్రాచులేషన్స్ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఎక్కడో ఒక బార్బర్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి తన బ్రతుకు తన బ్రతకాలనే ఒక కోరికతోటి ముందుకొచ్చి తన ఒక షేవింగ్ అనే వృత్తిని ఒక అమ్మాయి చేపట్టడం అనేది ఎక్కడో ఒక న్యూస్ ఛానల్లో విని ఆ అమ్మాయి కథని ఒక సినిమాగా తీసి బయటికి తీసుకురావాలి అనే ఈ కోరికని ఆచరణలో పెట్టిన మీకు నేను ఎంతన్నా అభినందనీయండి. ఎందుకంటే ఇవాళ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, అందులోనూ అటువంటి కులస్తుల్లో ఉన్నవారి గురించి మీరు ఆలోచించి ఒక సినిమా తీసి కమర్షియల్గా దాని గురించి ఆలోచించకుండా, అంటే మేము కూడా చాలా కమర్షియల్గా ఆలోచిస్తాం, అందుకని మీలాంటి వాళ్ళని చూస్తే అభినందించి బుద్ధి అవుద్ది. ఐ విష్ దిస్ సాచి ఫిలిం షుడ్ బి ఎ సక్సెస్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ ది అటెంప్ట్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ.